తప్పుదో పట్టించే విధంగా ప్రజల్ని పొరపాటుగా ఆలోచించే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే సిగ్గుమాల చర్య ఎట్లా ఉందంటే, ఇంతటి వరదని నాటు బోట్ల ద్వారా వాళ్ళ ఇంటికి నీళ్లు మళ్లించామనేది. ఎవరైనా కానీ ఓపెన్గా ప్రకాశం పెరగంటే ఒక్క బోట్ అన్నా సరే ఇంటి దగ్గర అక్కడ ఆగిందా? దాన్ని కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా చెప్తున్నాడంటే, వరదలను కూడా రాజకీయం చేసే విధంగా, వరదలను కూడా ప్రతిదానికి వాడుకునే విధంగా చేయడం చాలా బాధాకరం. ఏదేమైనా కానీ ప్రజలకి ప్రభుత్వం దగ్గరగా ఉంది, ప్రజలకి ప్రభుత్వం చాలా అందుబాటులో ఉంది, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు, ప్రజలకి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం ఒక ప్రతిపక్ష నాయుడికి ఏంటంటే, ఈ యొక్క మంచితనాన్ని చూడలేక వీళ్ళు ప్రజల్లో మమేకమవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా దీని మీద ఆదేశాలు జారీ చేస్తున్నారు, ఏదైనా సరే ముప్పు మేర ఉంటే దాని మీద తక్షణమే స్పందిస్తుంటే తట్టుకోలేక ఈ యొక్క కామెంట్స్, ఇది ఎవరు కూడా పట్టించుకో పరిస్థితి లేదు, అటువంటి వ్యక్తులను ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మరోవైపు చూసుకుంటే కనుక సీఎం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు పూర్తి ఇక్కడ వరదలకు సంబంధించి ఎటువంటి అప్రమత్తంగా ఉండాలి? ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గంటకి కూడా వరద పరిస్థితులు కనుక్కోవడం, మాకు కానీ అధికారులకు కానీ సూచనలు ఇవ్వడం, వారి యొక్క సూచనల ప్రకారం ప్రజలకు ఏం చేయాలన్నా కూడా చేయడం జరుగుతుంది. అంతే తప్ప చంద్రబాబులాగా పారిపోయి అలా కూర్చున్న వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అనుక్షణం కూడా ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం అంది, మాది. సార్ చూడవచ్చు, సుమారు 10 ఏళ్ల తర్వాత ఒకవైపు వరద వస్తున్నా కానీ మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో మొన్నటి వరకు నీరు లేకుండా ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇప్పుడు కొంతమంది ఆనందిస్తున్నారు, కొంతమంది ఏమో వరద వస్తున్న బాధ, ఏ విధంగా చూడొచ్చు? రైతులు ప్రజలు ఆనందిస్తూ ఉంటే తెలుగుదేశం మాత్రం బాధపడిపోతూ ఉంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి డెల్టా కానీ, అప్లాండ్స్ కానీ, లేదంటే సాగర్ కానీ, శ్రీశైలం కానీ, పులిచింతలు కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ నీటితో నిండిపోయి నిండుకుండలాగా ఉంటే ప్రజలందరూ సంతోషిస్తూ ఉంటే తండోపతండాలుగా వచ్చి చూస్తూ ఉంటే ఆ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, అలా పక్కన ఉన్నటువంటి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమా కానీ వీళ్ళు మాత్రం బాధపడిపోతూ ఉన్నారు. ఏదో వైఫల్యం జరిగినట్టుగా, లేదా ముందు చూపు లేనట్టుగా, ప్రభుత్వం అప్రమత్తంగా లేనట్టుగా విషప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే లేనిపోయిన మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనుక్షణము, ప్రతి క్షణము కూడా అప్రమత్తంగా ఉండి, ఇంకా ఎవరైనా నదీ పరివాహక ప్రాంతాల్లో, లంకల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడము, మంచినీరు, తాగునీరు, అలాగే పారిశుద్ధ్యము, మెడికల్కి సంబంధించినటువంటి, దీంతోపాటు ఎక్కడైనా పంట నష్టం జరిగితే ఆ పంట నష్టాన్ని కూడా ఎన్యూమరేషన్ చేసి ముందు నుంచి కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పని అమెరికా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాత్రి సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి రాత్రి కూడా పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చి, ఎక్కడా కూడా సమన్వయ లోపం లేకుండా, ఎక్కడా కూడా ఒక అడుగు తప్పు జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్లు చూస్తే, ఉమామహేశ్వరరావు స్టేట్మెంట్లు చూస్తే, చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలు చూస్తే వాళ్ళ డొల్లతనం అనేది బయటపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గారు మరోవైపు విమర్శిస్తూ వచ్చారు. రెండు పార్టీలు ఎలాగోకుంటూ ప్రజల్ని విస్మరిస్తున్నాయి అంటూ కన్నా లక్ష్మీనారాయణ గారు విమర్శిస్తారు, ఏ విధంగా చూస్తారు? నిన్న ఒక టీవీలో చూశాను, భారతీయ జనతా పార్టీది ఉత్తుత్తి ఊపుడే అని చెప్పని. అంటే ఏంటంటే, ఏమీ లేకుండా వీళ్ళిద్దరిని ఒకే కాటను కట్టి, ఒకే కాటను ఏ విధంగా కడతారు? ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి కన్నా లక్ష్మీనారాయణ గారు 3 రోజుల క్రితం, అలాగే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చాయండి? వాళ్ళకి మాకు పోటీ ఏంటి? ఈరోజు విశాఖ కేంద్రంగా సుజనా చౌదరి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇదేదో కుటుంబ పాలన అని. కాదు, ప్రజా పరిపాలన, ప్రజల నుంచి మాకు పూర్తి మద్దతు ఇచ్చి 50% పైగా ప్రజలందరూ ఇస్తే ఆ పరిపాలన ఏ విధంగా ఉందో 3 నెలలుగా చూసాం. ఈ వరదలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉన్నాం. కాబట్టి ఏదో ప్రభుత్వం వైఫల్యం చెందింది, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీల పరిపాలన సాగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అని ఏదో మూడో ప్రత్యామ్నాయంగా పైకి రావాలి అని చెప్పనే ఒక దుర్బుద్ధితో మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్ కన్నా లక్ష్మీనారాయణ గారిది. దీన్ని పెద్ద పరిగణలో తీసుకోవచ్చలేదు. ఎందుకంటే ఆయనతో సహా నిన్న కాక మన పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయో ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానం ఉంది, పరిపాలన కూడా ఆ విధంగానే చేస్తున్నాము. దీని గురించి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ప్రజలకు ఏది అవసరమో అది ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్తాను.